రాహి వాహనం చుట్టూ ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి ఈ వాహన రంగుపై వైసీపీ అభ్యంతరాలు చెప్పడంపై పవన్ ఘాటుగా స్పందించారు వైఎస్ఆర్సీపీ కనీసం తనను ఈ షర్ట్ అయినా వేసుకోవడానికి అనుమతి ఇస్తుందా అంటూ ఓ షర్ట్ ఫోటో ట్వీట్ చేశారు ముందు తన సినిమాలు ఆపేశారని ఆ తర్వాత విశాఖలో తన వాహనం నుంచి హోటల్ రూమ్ వరకు బయటకు రానివ్వలేదన్నారు ఆ తర్వాత సిటీ వదిలి వెళ్లేలా ఒత్తిడి తెచ్చారన్నారు మంగళగిరిలో అయితే కనీసం తన కారు కూడా బయటకు రానివ్వలేదన్నారు తర్వాత నన్ను కనీసం నడవనివ్వలేదన్నారు ఇప్పుడు వారాహిరంగు కూడా వివాదం చేస్తారన్నారు సరే ఆ తర్వాత తాను గాలి పీల్చుకోవడం కూడా ఆపేయాలా అంటూ కౌంటర్ వేస్తారు పవన్ జనసేనాని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించేందుకు వారాహి వాహనం సిద్ధం చేశారు ఈ వాహనం హైదరాబాద్లో ట్రయల్ రన్ నిర్వహించగా ఫోటోలు వీడియో వైరల్ అయ్యాయి అయితే వారాహి రంగుపై వివాదం రేగింది మిలిటరీకి ఉపయోగించే కలర్ ఆలివ్ గ్రీన్ వాహనాలు వేరే వారికి అనుమతి ఉండదంటున్నారు ప్రైవేట్ వాహనాలకు మిలిటరీ వాహనాలకు ఆలివ్ గ్రీన్ కలర్ వేసుకోవటం మోటార్ వెహికల్ యాక్ట్కి విరుద్ధం అంటున్నారు మోటార్ వెహికల్ యాక్ట్ రూల్స్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది చాప్టర్ వన్ ట్వంటీ వన్ ప్రకారం ఇండియన్స్ డిఫెన్స్ విభాగం వారు తప్ప ఇతర ప్రైవేట్ వ్యక్తులు తమ వాహనాలకు ఆలివ్ గ్రీన్ కలర్ వాడటం నిబంధనలకు విరుద్ధమంటున్నారు ఈ వివాదంపై జన సైనికులు కౌంటర్స్ ఇస్తున్నారు ఆ వాహనానికి ఇంకా రిజిస్ట్రేషన్ కూడా రాలేదన్నారు ఆలివ్ గ్రీన్ లో చాలా రంగులు ఉంటాయని వాటిలో కొన్నింటికి అనుమతి ఉంటుందన్నారు ఈ వాహనం భారీ ఖర్చుతో రూపొందించినప్పుడు తెలియకుండా రంగు వేస్తారా అంటున్నారు అలాగే బుల్లెట్ల రంగు కూడా అదే రంగులో ఉంటుందని గుర్తు చేస్తున్నారు కాబట్టి కలర్తో ఇబ్బంది లేదన్నారు తాజాగా జనసేన నేత స్వయం పవన్ కూడా స్వయంగా రంగంలోకి దిగి వైసీపీ దుమ్ము దులిపారు వారాహి వాహనం రంగు చుట్టూ ఇప్పుడు ఏపీ రాజకీయాలు మళ్ళీ తిరుగుతున్నాయి ఏది చేసినా తప్పే అంటూ వైసీపీ వాళ్ళు చెప్తుంటే దానికి ధీటుగా కౌంటర్ ఇస్తున్నారు జనసేన నాయకులు పూర్తి సమాచారం ఇచ్చేందుకు మాకు అరెస్డెంట్ శ్రీనివాస్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు శ్రీనివాస్ ఎలా చూడాలి ఇప్పుడు పవన్ ఇచ్చిన కౌంటర్ మనం ఏ విధంగా చూడొచ్చు ఎందుకు ఏదైనా సరే వైసీపీ వాళ్ళు భయపడుతున్నారు అసలు ఏ విధంగా చూడాలి ఏది చేసినా సరే తప్పే అన్నట్టుగా వైసీపీ వాళ్ళు పదే పదే విమర్శించడం ఎలా చూడాలి ఇప్పుడు జనసేన కౌంటర్స్ మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు సతీష్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితమే ట్విట్టర్ ద్వారా రెండు పోస్టులు ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా చూసినట్లయితే గనక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర పర్యటనకు సిద్ధమైనటువంటి ప్రచార రథం ఏదైతే ఉందో వారాహి అనే పేరుతోటి ఆ విడుదల చేసింది ఏదైతే ఉందో ఆ ట్రయల్ రన్ నిర్వహించిన వాహనంపై అనేక రోమర్లు పుకార్లు షికారు చేస్తున్న నేపథ్యంలో వైసీపీ వాళ్ళు దాన్ని మిలిటరీ కలర్కి సంబంధించి ఉన్నది దాన్ని మిలిటరీ యాక్ట్ అనుమతించదు అంటూ కూడా కామెంట్లు చేసినటువంటి పరిస్థితుంది అయితే చూస్తే గత రెండు రోజుల నుంచి కూడా సోషల్ మీడియా అంతా కూడా పవన్ కళ్యాణ్ ఏదైతే విడుదల చేసినటువంటి వీడియో ఉందో ఆ వీడియో చుట్టూనే తిరుగుతున్నటువంటి పరిస్థితుంది ఆ వాహనానికి రంగు వేయవచ్చా వేయకూడదా లేదు ఆ వాహనం ప్రైవేటు వాహనాలు వాడొచ్చా వాడకూడదా అనే విధంగా కూడా అనేక రోమర్లు ఉన్న నేపథ్యంలో జనసేన పార్టీ వాటికి సంబంధించి ధీటిగానే స్పందించడం జరిగింది నిన్నటి వరకు జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు ఇట్లాంటి వారే స్పందించడం జరిగింది కానీ ఈరోజు ఉదయాన్నే చూస్తే గనక వైసీపీ దుమ్ము దులిపే విధంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా స్పందించడం జరిగింది అయితే ముఖ్యంగా చూస్తే ఈరోజు పవన్ కళ్యాణ్ స్పందించినటువంటి తీరు చూస్తే గనక వైసీపీ గుండెల్లో రైలు పరిగెడిచ్చే విధంగా ఉండటం జరిగింది ఆలివ్ గ్రీన్ ఉన్నటువంటి షర్టును పోస్ట్ చేసి ఈ షర్ట్ అయినా వేసుకోవచ్చా లేదా అంటూ కూడా ప్రశ్నించిన విధంగా కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉండటం జరిగింది అయితే ముఖ్యంగా చూసినట్లయితే గనక తను ఏ పని చేసినా వైసీపీకి ఇబ్బంది అవుతుంది అక్కడ సెక్షన్లో చట్టాలు అనుమతి ఉన్నాయా అనే విధంగా కూడా కామెంట్ చేయడం జరిగింది అంటే ముఖ్యంగా చూస్తే మొదటి విశాఖపట్నం హోటల్కే పరిమితం చేయటము వందలాది మంది హోటల్ వద్ద పోలీసు బందోబస్తు పెడతము అదేవిధంగా హోటల్ నుంచి బయటికి రాకుండా చేయటము తర్వాత మంగళగిరిలో తన కారు ఎక్కనేకుండా తన కారును ఆపినటువంటి పరిస్థితుండడం జరిగింది ఆ తర్వాత చూసుకున్నట్టయితే గనక రానున్న రోజుల్లో నేను గాలి కూడా పీల్చాలా వద్దా అనే విధంగా కూడా పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేయడం జరిగింది అంటే ముఖ్యంగా చూస్తే ఈ రోజు పవన్ కళ్యాణ్ చేసినటువంటి ట్విట్టర్ ఫస్ట్ చూస్తే గనుక తన షర్టును ఆలు గ్రీన్ ఉన్నటువంటి షర్టును ఓపెన్ గా పోస్ట్ చేసి ఈ షర్ట్ వేసుకోవాలా వద్దా అంటూ కూడా వైసీపీకి క్వశ్చన్ మార్క్ చేస్తున్నటువంటి పొజిషన్ పెడటం జరిగింది ఆ తర్వాత రెండో ట్విట్టర్ చూస్తే కనుక ఇక్కడ ఏదైతే విశాఖపట్నంలో చూసినట్లయితే కనుక తన హోటల్కే పరిమితం చేసి తనను ఇబ్బంది కురి చేసినప్పుడు చట్టాలు పనిచేయలేదా అని క్వశ్చన్ చేయటము ఆ తర్వాత మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం వద్ద నుంచి ఇప్పటం గ్రామం వెళ్తుంటే తన వాహనాన్ని ఆపి దిక్కుండా వాహనం దిక్కుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ చట్టాలు పనిచేయలేదా అనే విధంగా కూడా క్వశ్చన్ చేయడం జరిగింది ఇప్పుడు చూసినట్లయితే గనక తాను రాష్ట్ర పర్యటనకు సిద్ధమవుతున్నటువంటి వైసీపీ సిద్ధమవుతున్న సమయంలో తన వాహనానికి సంబంధించినటువంటి కలర్లపై కూడా వింత ధోరణతో మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తుందంటూ కూడా మాట్లాడటం జరిగింది అయితే ముఖ్యంగా చూసినట్లయితే కనుక పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారానే వైసీపీ నేతలందరూ కూడా గట్టి కౌంటర్ వీయడం జరిగింది అంటే ఎక్కడైనా మిలిటరీ చట్టాలు అదేవిధంగా రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలను ప్రతి ఒక్కరూ గౌరవిస్తారు గౌరవించే విధంగానే మేము ఉంటామంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది కానీ కేవలం పవన్ కళ్యాణ్ ఏదైతే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏ పని చేసినా ప్రజల్లోకి వెళ్తున్నా ప్రజా సమస్య పరిష్కారం కోసం చూస్తున్నా ఎక్కడ పర్యటనకు వెళ్ళినా ఏ విధంగా ఉన్నా కానీ నిత్యం పవన్ కళ్యాణ్ చుట్టే రాష్ట్ర రాజకీయాలన్నీ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉండటం జరిగింది అయితే ముప్పై సెకండ్ల నిడివి ఉన్న వీడియో ఏదైతే పవన్ కళ్యాణ్ రాష్ట్ర పర్యటనకు సిద్ధమైనటువంటి వారాహి వాహనానికి సంబంధించినటువంటి వీడియో పోస్ట్ చేసిన నేపథ్యంలో గత మూడు రోజుల నుంచి కూడా తెలుగు రాష్ట్రాల్లో ఆ వాహనం చుట్టే రాజకీయాలు తిరుగుతున్నటువంటి పరిస్థితుంది వందలాది కౌంటర్లు లక్షలాది వ్యూస్ లక్షలాది కామెంట్స్ తోటి అనేక రోమర్లు ట్విట్టర్ అంతా షేక్ అయ్యే విధంగా కూడా ఉండటం జరిగింది అయితే ముఖ్యంగా చూస్తే ట్విట్టర్ ఫేస్బుక్ వాట్సాప్ ఇటు నిత్యం పవన్ కళ్యాణ్ ప్రచార రథం ఏదైతే ఉందో వారాయి వాహనంపైనే ఉండటం జరిగింది ఇక ఈరోజు చూసుకుంటే గనక డైరెక్ట్ గా ఉదయాన్నే పొద్దుపొద్దునే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ వాళ్ళకి గుండె గుబేల్ అనే విధంగా ఉండే విధంగా తన కౌంటర్ ఇవ్వడం జరిగింది ఆలివ్ గ్రీన్ సట్ ను పోస్ట్ చేస్తూ కూడా ఈ సొక్కా వేసుకోవటానికి వేసుకోవచ్చా లేదు అంటూ కూడా వైసీపీ వాళ్ళనే క్వశ్చన్ చేసిన విధంగా క్వశ్చన్ మార్క్ పెడతాం జరిగింది రైట్ అంటే చూసినట్లయితే గనక పవన్ కళ్యాణ్ ఏ పని చేసినా గానీ రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తున్నాయని చెప్పవచ్చు ఇప్పుడు వైసీపీ వాళ్లే పవన్ కళ్యాణ్ షర్ట్ వేసుకోవాలా లేదా అనేది సమాధానం చెప్పాలి అదే విధంగా దీనికి సంబంధించి ఇప్పటి ప్రభుత్వం చేసినటువంటి ఆంక్షలు ఏవైనా చూడాలి విజయవాడలో విశాఖ